ఎన్నికల ముందు ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి? ఊరూరు తిరుగుతూ ముద్దులు పెడితే ఏం చెప్పినాడు? బాధుడే బాధుడు, కొట్టుడే కొట్టుడు, పెంచుతూ పోతాడు. అవునా అవునా కట్టాలి చీట్లా ఊపేవాడు. అందరూ అంటారు ఓ ఎంత మనుషురా ఇది అంటున్నారు. అవునా కదా, మీరు అంటున్నా కదా ఎంత పెద్ద మనసు పెంచుతూ పోతాడు. మా బామ్ అంటుంది ఏ 2000 రూపాయలు పెంచి 4000 అవుతుందేమో. అవునా కదా తల్లి, అంతనే అనుకోలేదా? అన్ని హామీలు ఇచ్చినాడు, ప్రమాణ స్వీకారం చెప్పినాడు. కరెంటు బిల్లు ఎక్కువ ఉన్నాయి, నేను తగ్గిస్తాను తగ్గిస్తాను. చేతులు చేతులు చూపాడు ఇట్లా, అవునా ఇట్లా కట్ చేస్తానంటే ఊపినాడు, చేయంతో ఊపినాడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చేయిస్తాడని. ఒక్క నిమిషం నా చెయ్యి ఎందుకు ఎత్తాడు ఇప్పుడు అర్థమైంది. గట్టిగా ఉండదు కదా బాధ, అవునా? మొదటి బాధుడు ఏంటో తెలుసా? ఇంటి పన్ను పెంచాడు. రెండో బాధుడు చెత్త పన్ను వేశాడు, లేని చెత్త పన్ను తీసుకొచ్చాడు. మూడో బాధుడు కరెంటు బిల్లు పెంచాడు తల్లి. నాలుగో బాధుడు నూనె ధర పెంచాడు తల్లి. అవునా కదా తల్లి? ఐదో బాధుడు నిత్యావసర సరుకుల ధరలు పెంచాడు తల్లి. వస్తున్నానమ్మా చెప్పాను, రోజు పడుతుంది ఇప్పుడే మొదలైంది తల్లి బండి. ఏడో బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు తల్లి. ఎనిమిదో బాధుడు 1000 దాటింది తల్లి, ఏంటి గ్యాస్ 1000 దాటింది. మళ్ళీ వంట నూనె దాట్లా, చింతపండు ధరలు పెరగలా. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని నిత్యావసర సరుకుల ధరలు మన రాష్ట్రంలో. దానికి కారణం ఏంటి తెలుసా? ఈ ప్రభుత్వం వేసే ఎక్సైజ్ పన్ను. ఎక్సైజ్ కేవలం ముందు పైన కాదు తల్లి, నిత్యావసర సరుకుల ధరల పైన కూడా పడింది పన్ను. ఎట్లా పడిందంటే, పెట్రోల్లో మీరు 110 రూపాయలు కడుతుంటే దాంట్లో సుమారుగా 60 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. హాయిగా మనకి 24 గంటలు కరెంట్ ఉండేది, ఇన్వర్టర్ ఉంటే అది పాడైపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు అన్ని మళ్ళీ పోయి మళ్ళీ కోవత్తుకు వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చింది తల్లి, ఆ పరిస్థితి వచ్చింది. ఈ అన్నిటికీ మార్పు రావాలంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సి ఉంది. అమ్మా దయచేసి గుర్తుపెట్టుకోవాలమ్మా, చంద్రబాబు నాయుడు గారికి అబద్దాలు చెప్తాను రాదు తల్లి. సొంత బాబాయ్ అని చెప్పి దేవుడు చెప్పారని చెప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు, అది జగన్ రెడ్డికే వర్తిస్తుందమ్మా. మనం కియా లాంటి అద్భుతమైన సంస్థలు తీసుకొచ్చి కుర్రోకి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆయన కోడి కత్తి తీసుకొచ్చాడు కదా, అవునా కదా? గత 3 సంవత్సరాలుగా మన గ్రామానికి ఆయన అభివృద్ధి చెందిన ఒక పాలన చేశాడు. మన గ్రామంలో ఉన్న కుర్రోళ్ళకి ఎక్కడన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఎలా ఉండేది అమరావతి, ఎంత పనులయ్యేది? అలాంటిది ఈయన ఏం తీసుకొచ్చాడు చెప్పాలి తల్లి. బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్, ఏమంటే మటన్ షాప్ చికెన్ షాప్ ఎంత ఆ ముందు కూడా మీరు చూస్తున్నారు ఎట్లా ఎట్లా దుబ్బుతున్నారు డబ్బులు. ఓకే డబ్బులు దుబ్బాడు పర్వాలేదు, కనీసం నాణ్యమైన మద్యం ఇస్తున్నాడా? అది లేదు. ఈ రోజు మీరు చూస్తే మద్యం తాగితే 1 సంవత్సరం లోపు చనిపోతున్నారు, ముందు బాగు చనిపోతున్నాం. అలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఈ డబ్బులంతా ఎక్కడ పోతుంది, ఎవరు జోబులు వద్ద ఒక్కసారి మీరు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమం ఇస్తే జగన్ రెడ్డి గారు ఆ పసుపు కుంకుమాన్ని చెప్పేసి పెడతారు. ఇది నాకు చాలా బాధిస్తుంది. పక్క రాష్ట్రాలు చూస్తే అసూయపడుతున్నా, అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ పక్క రాష్ట్రాలు చూస్తుంటే అభివృద్ధిలో ఎంత స్పీడ్ వెళ్ళిపోతుంది. లక్షలాది అక్కడున్న యువతి యువకులకి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి లేదు. చాలా బాధ వస్తుంది. అందుకే అమ్మా ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలా? అయ్యా ఇసుక ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది, భారతీ సిమెంట్ భారతీ సిమెంట్ చాలా స్పష్టంగా చెప్పలేదు. వాళ్ళ సొంత సిమెంట్ భారతీ సిమెంట్ ధరలు కూడా విచ్చలేడిగా పెంచారు, విధంగా పెంచారు. అదే రోజు పరిస్థితి తల్లి, ఈ అన్నిటికీ మీరు ఫుల్ స్టాప్ పెట్టాలంటే
తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోవాలి తల్లి. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత బాగా చేశాడు. పక్కన అమరావతి పనులు ఎంత వేగంగా జరిగినాయి తల్లి. అప్పుడు ఏమన్నారు తల్లి? భ్రమరావతి అన్నారు, పనులు అవ్వలేదన్నారు. 5 సంవత్సరాలు మనం చేసిన పనులు కనీసం రోడ్లు లేనిరా అని కోర్టు అడిగితే వీళ్ళకి 5 సంవత్సరాలు కావాలంట. ఇది రోడ్లు వేసినాయి, ఇంకా వీళ్ళే పాలకులు అవుతారు తల్లి. అందుకే జగన్ రెడ్డికి ఏంటంటే మన జైలుకి వచ్చాడు తల్లి, జైలుకి వచ్చాడు. అందుకే ఆయన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి తల్లి? రౌడీ షీటర్కి ఉన్న ఆలోచనలు, డెకాయిట్కి ఉన్న ఆలోచనలు, జోబులు కొట్టాడు ఉంటాడు చూడు, వాళ్ళకున్న ఆలోచన ఈ జగన్ రెడ్డికి వచ్చింది. అది ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రం ముందరికి వెళ్లాలా, ప్రజల హాయిగా ఉండాలా, సమస్యలు ఉండకూడదు, కుర్రోళ్ళకి ఉద్యోగాలు. ఆ పరిస్థితి లేకుండా పోయింది తల్లి ఇప్పుడు. అందుకే మీరు ఆలోచించాలి, ఈ 2 సంవత్సరాలు పెట్టాలి తప్పదు కదా. ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి ఏం చేద్దాం? ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి మనందరం కలిసికట్టుగా పోరాడాలి. మనందరిలో చైతన్యం రావాలి. మనం గ్రామం గెలవాలి, మనం మండలం గెలవాలి, మన నియోజకవర్గంలో నేను గెలిస్తేనే ముఖ్యమంత్రిగా. మారుమూలన్న కుప్పం నియోజకవర్గాన్ని అక్రషణ, మారుమూలన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మా కుటుంబాన్ని. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం నడిబోడిలో మన నియోజకవర్గం మంగళం ఉంటుంది. ఎంత అభివృద్ధి చేసుకోవచ్చు, ఎంత పనులు చేసుకోవచ్చు, యువకులకు ఎంత అవకాశాలు రావచ్చు. అందుకే ఇంత 2 సంవత్సరాలు ఉంది, మీతో కలుస్తా తిరుగుతా, మన చైతన్యం పెరగాలి. 2024లో నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ప్రతిపక్షంలోనే మీకోసం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఓటీఎస్ నుంచిన పెద్ద కుంభకోణం లేదు, ఓటీఎస్ నుంచిన పెద్ద కుంభకోణం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టంగా చెప్పారు, అదే ఇప్పుడు పెట్టారే తప్పకోణం లేదు తల్లి. పేదవాళ్ళ ప్రభుత్వం అంటే ఉచితంగా చేయొచ్చు కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, హామీ ఇచ్చారు ఓటీఎస్ వచ్చినప్పుడు, ఉచితంగా ఇంటి పట్టాలు మేము అందజేస్తాము, శాశ్వతమైన భూహక్కు మీకు కల్పిస్తాము అనే చంద్రబాబు గారు ఇచ్చిన హామీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము పెట్టి మీ ముందు మేము నిలబడతాం. పోలీసుల్ని గౌరవిద్దాం, ఒక్కసారి పిలిస్తే గౌరవం ఇద్దాం, రెండోసారి పిలిస్తే నోటీస్ ఇవ్వమని అప్పుడు వెళ్ళండి. ఒకవేళ కార్యకర్తలు నేను చెప్తున్నాను, నోటీస్ ఇస్తే వెళ్ళండి. నోటీస్ ఇవ్వకుండా అదే అంతగారు ఇల్లు కాదు వెళ్ళేది అది అయితే గూగల్ కనీసం అరే వాడు బెదిరిస్తే ఎవరు బెదిరించాడు చెప్పి నేను ప్రైవేట్ కంప్లైంట్ వస్తా పోలీసు. నువ్వు పేరు నువ్వు కంప్లైంట్ ఆయన పెడతావంటే ప్రైవేట్ కంప్లైంట్ అది చెప్పాను. నేను ఒకటే చెప్తున్నా కార్యకర్తలందరికీ, అరే నా పేరు 11 కేసులు ఉన్నాయరా, అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది, ఏం పీకారు ఏం పీకారు, 11 కేసులు ఏం పీకారు, నువ్వు నిన్నమ్మా ఏం తప్పు చేయలేదు కనుక ఏం పీకలేదు. అదేవిధంగా మీరేం తప్పు చేయలేదు. పోలీసులు పిలిస్తే గౌరవంగా ఒకసారి వెళ్దాం, గౌరవతో డిపార్ట్మెంట్ రెండోసారి పిలిస్తే నోటీస్ ఇవ్వమని అప్పుడు వెళ్దాం. నోటీస్ నీకు ఇస్తే ఇంటికి రా ఉండడానికి నేను తీసుకుంటా. ఓకేనా? పొరపాటున నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి హెరాస్మెంట్ మట్టుకు చేస్తే నా నంబర్ నీ దగ్గర ఒక మెసేజ్ పెట్టి నేనే వస్తాను, నేనే వస్తాను, ఇక దానికి చర్చ వస్తాను, నేనే వస్తాను. ఓకేనా?